హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వచ్చేసి కాంచీపురంలో ఉన్న శ్రీ ఏకాంబనాథ టెంపుల్ దగ్గర అయితే ఉన్నాము. ఈ టెంపుల్కి అయితే చాలా ప్రసిద్ధత అయితే ఉంది. ముఖ్యంగా ఒకసారి అయితే ఈ టెంపుల్ వ్యూ చూపిస్తా చూడండి. చూపించాక స్థలపురం అయితే చేసుకుందాం. ఒకసారి చూడండి, బ్యాక్ సైడ్ వచ్చేసి ప్రధానమైన ఆలయం ఉంది. ఎందుకంటే ఈ ఆలయం వచ్చేసి కాంచీపురంలోనే అతి పురాతనమైన ఆలయంగా మనం అయితే చెప్పుకోవచ్చు. ఒకసారి లోపలికి వెళ్ళి మీకు ఆలయం యొక్క స్థలపురాణాన్ని క్లియర్గా చెప్తా, ఒకసారి విందాం పదండి. ఇప్పుడు మనం వచ్చేసి ప్రస్తుతానికైతే కాంచీపురం బస్టాప్లో అయితే ఉన్నాం. ఒకసారి చూడండి, ఇది బస్టాపు. మన తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చేసి ముఖ్యంగా హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకు ఒక 650 కిలోమీటర్స్ దూరంలో వస్తుంది. మీరు నైట్ వెళ్ళాలంటే మార్నింగ్ వరకు ఇక్కడికైతే వచ్చేస్తారు. లేదు అనుకుంటే మీరు తిరుపతి నుంచి కానీ, తిరువన్నామలై అంటే అరుణాచలం నుంచి కానీ, చెన్నై నుంచి కానీ ఒక 2 అవర్స్లో అయితే బస్కి అయితే చేరుకోవచ్చు. టికెట్ ప్రైస్ వచ్చేసి ఆల్మోస్ట్ 120 రూపీస్ ఇలా ఉంది. మీకు డిస్టెన్స్ వచ్చేసి ఒక 110 కిలోమీటర్స్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడికి వచ్చాక ఎగ్జాక్ట్లీ ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ దూరంలో, అంటే బస్టాప్ నుంచి 1 కిలోమీటర్ దూరంలో మీకు ఈ ఏకాంబనాథేశ్వర్ టెంపుల్ అయితే ఉంటుంది. ప్రస్తుతానికి మనం టెంపుల్ ప్రాంగణంలో అయితే ఉన్నాం. చూడండి, ఆ దూరంలో కనబడుతుంది చూడండి రాజగోపురం, అక్కడనే మనకు ఆలయం అయితే ఉంది. ఇక మనం ప్రస్తుతానికి ఆలయం దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఒకసారి చూడండి, ఆలయ గోపురం వచ్చేసి మనకు రెనోవేషన్లో అయితే కనబడుతుంది. మొత్తం 4 గోపురాలతో ఈ ఆలయాన్ని అయితే నిర్మించడం జరిగింది. ఒక్కొక్క ఆలయం మామూలుగా గోపురం వచ్చేసి 57 మీటర్లు ఉంది, అంటే ఆల్మోస్ట్ మీకు 197 అడుగులు ఇలా అయితే మనకైతే ఉంది. మామూలుగా చెప్పాలంటే దేశంలో ఉన్న అతిపెద్ద గోపురాలలో ఈ గోపురం కూడా ఒకటైతే మనం చెప్పుకోవచ్చు. పంచభూత క్షేత్రాలలో ఇక్కడ వచ్చేసి పృథ్వీలింగం కొలువై అయితే ఉంది. ఇక్కడ స్వామివారు అయితే ఉన్నారు చూడండి. పెద్ద మండపం ఉంది, మండపం కింద స్వామివారు అయితే ఉన్నారు. ఇక్కడ దర్శనం చేసుకొని ఇక మనం ప్రధానమైన ఆలయం దగ్గరికి అయితే వెళ్దాం. ఒకసారి ఇక్కడ చూడండి, మీకు ఒకవేళ కారులో ఓన్ వెహికల్లో వస్తే మాత్రం పార్కింగ్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ మీకు ఈ ప్రధానమైన గోపురం ముందే ఉంది. మనం ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం చూడండి. మా ఎన్ని గోపురాలు ఉన్నాయి మొత్తం తెలియదు, లోపలికి వెళ్ళాక కౌంట్ చేద్దాం. ఆలయం ముందు మొత్తం పెద్ద పెద్ద మండపాలు చూడండి, 2 మండపాలు అయితే కనబడుతున్నాయి. వావ్, టెంపుల్ చూడండి ఎంత సూపర్గా ఉందో, అల్టిమేట్. గోపురం రినోవేషన్లో ఉంది కాబట్టి మనం సైడ్ నుంచి వెళ్ళాలి, లేకపోతే రాజగోపురం నుంచి వెళ్ళవలసి ఉండు. మనం వచ్చిందో ఆ 2 మండపాలను దాటుకొని ఇక్కడికి వచ్చినాం. మీకు వచ్చినాక లెఫ్ట్ తీసుకొని వెళ్తే ఇలా దారి ఉంటుంది చూడండి. ఇక ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకు రైట్ సైడ్ నుంచి ఆలయం లోపలికి వెళ్ళడానికి దారి అయితే ఉందట. చాలా పెద్దగా ఉంది. ఇక్కడైతే ఎంట్రన్స్ ఉంది. ఈ ఎంట్రన్స్ నుంచి మనం లోపలికి అయితే వెళ్దాం. ఇక్కడ కెమెరాకు వాటికి ప్రైజెస్ అయితే రాసి ఉంది, బట్ ఎవరైతే తీసుకోవట్లేదు, అంటే ఆల్మోస్ట్ అందరి దగ్గర మొబైల్సే ఉన్నాయి కాబట్టి మొబైల్స్కి అయితే లేదు టికెట్. కెమెరాస్కి అయితే ఉంది, టైమింగ్స్ కూడా అక్కడ రాసి ఉన్నాయి చూడండి. తమిళనాడులో ఏంటంటే ఆల్మోస్ట్ టైమింగ్స్ అనేది సేమ్ ఉంటాయి, మార్నింగ్ 6 to 12 ఉంటుంది. బట్ ఏంటంటే ఈ టెంపుల్ 12:30 వరకు అయితే ఓపెన్ ఉంటుంది. ఈవినింగ్ వచ్చేసి మీకు 4 to 8:30 వరకు ఈ టెంపుల్ అయితే ఓపెన్ ఉంటుంది. ఆ టైంలోనే మనం దర్శనం అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మనకి ఏంటంటే పంచభూత క్షేత్రాలలో మనం 3వ క్షేత్రాన్ని అయితే దర్శనం చేసుకుంటున్నాం. ఫస్ట్ వచ్చేసి మనం శ్రీకాళహస్తి వాయులింగాన్ని దర్శనం చేసుకున్నాం. తర్వాత మనకు కాంచీపురంలో ఉన్న మనకి ఇప్పుడు ఏకాంబరనాథేశ్వర టెంపుల్, అంటే ఈ టెంపుల్నే మనకు పృథ్వీలింగం అని పిలవడం జరుగుతుంది, అంటే భూమి అని అర్థం. నెక్స్ట్ వచ్చేసి మనకు అరుణాచలంలో ఉన్న అగ్నిక్షేత్రం, ఆ క్షేత్రాన్ని కూడా మనం రీసెంట్గానే దర్శనం అయితే చేసుకుందాం. ఇంకా 2 అయితే ఉన్నాయి, వాటిని కూడా త్వరలో దర్శనం అయితే చేసుకుందాం. ప్రస్తుతానికి చూడండి, మనం ప్రధానమైన ఆలయం లోపలికి అయితే వచ్చేసాం. ఆ స్టేట్లో వెళ్తే మనకు గర్భగుడి ఉంటుంది, అక్కడ మనకు స్వామివారు అయితే దర్శనమిస్తాడు. ఇప్పుడు మనకు ఆలయం ముందున్న 1000 స్తంభాల మండపం అన్నట్టు ఇదంతా. ఒకసారి ఇక్కడ చూడండి, ఇగో ఇలా ఒకసారి స్టేట్ వెళ్తే మీకు యాక్చువల్గా గర్భగుడి అక్కడనే. నందీశ్వరుడు వచ్చేసి చాలా దూరం ఉన్నాడు, దూరంలో కనబడుతున్నాడు. అక్కడైతే నందీశ్వరుడు అయితే ఉన్నాడు. రైట్ సైడ్ ఒక ఆలయం ఉంది, ప్రసాద కౌంటర్ కూడా ఇక్కడనే ఉంచండి. ఒకసారి ఇక్కడ చూడండి, కోనేరు ఎంత పెద్దగా ఉందో, చాలా పెద్ద కోనేరు. యాక్చువల్గా ఏంటంటే ఆ కాలంలో నిర్మించారు కదా ఈ కోనేరులన్నీ, వీటిలో నీరు మాత్రం ఎప్పుడు ఎండిపోదు, యాక్చువల్గా ఎప్పుడు చూసినా ఫుల్గానే ఉంటుంది. చూడండి అప్పటి టెక్నాలజీ ఎంత బాగుందో. టెంపుల్ మాత్రం చాలా అంటే చాలా పురాతనమైంది. అసలు వీటి చూస్తేనే తెలుస్తుంది. ఒకసారి అయితే టెంపుల్ పైన ఉన్న శిల్పాలను కూడా అబ్జర్వ్ చేయండి, అసలుకి ఎంత బ్యూటిఫుల్గా ఈ ఆలయం ఉందో. ఇక్కడ చూడండి కొన్ని శిల్పాలు అయితే చూడండి. ఈ ఆలయ మామూలుగా ఈ మండపంలో ఉన్న స్తంభాల పైన అన్ని దేవతామూర్తుల విగ్రహాలే కనబడుతున్నాయి చూడండి. ఇక్కడ చూడండి మరొక అవతారం అయితే దర్శనమిస్తుంది. ఇప్పుడు మనం వచ్చేసి నందీశ్వరం దగ్గరికి అయితే వచ్చేసాం చూడండి. ఒకసారి చూడండి నందీశ్వరుడు ఎలా ఉన్నాడు.
మనకు ఇక్కడ నుంచి గర్భగుడి వరకు ఆల్మోస్ట్ ఒక 200 మీటర్స్ దూరం ఉంటుంది. అంత దూరంలో ఇక్కడైతే మనకు నందీశ్వరుడు అయితే కొలువై ఉన్నాడు. ఒకసారి చూడండి, చుట్టూ మీకైతే చూపిస్తున్నాను ఈ నందీశ్వరుని. మన బ్యాక్ సైడ్ అయితే టెంపుల్ మీద కనబడుతుంది క్లియర్గా. కోనేరు కూడా చాలా పెద్దగా ఉంది. కోనేరుని చూపిస్తా చూడండి ఒకసారి, వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ టెంపుల్ ఇన్ ఇండియా. ఈ ఆలయం యొక్క చరిత్రకు వస్తే మాత్రం మనకు ఏకాంబరేశ్వర ఆలయం అంటే మాత్రం ఒక మామిడి చెట్టు కింద కొలువైన స్వామివారుగా మనమైతే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఉన్న స్వామివారు అయితే మామిడి చెట్టు కింద కొలువై అయితే ఉంటాడు. ఆ మామిడి చెట్టు ఏంటంటే సుమారు మీకు 3500 సంవత్సరాల క్రితం నాటి మామిడి చెట్టుగా చెప్పుకోవచ్చు. ఆ మామిడి చెట్టుకి ఏంటంటే 4 కొమ్మలుంటే 4 కొమ్మలకు 4 మామిడి కాయలైతే ఉంటాయి కదా, అవి 4 డిఫరెంట్గా టేస్ట్ అయితే ఉంటాయట. ఆ చెట్టు ఏంటంటే ఆల్మోస్ట్ మీకు కూలిపోయింది. ఆ చెట్టు యొక్క బెరడు ఉంటుంది కదా కాండం, ఇక్కడ వచ్చేసి మనకు ఒక గ్లాస్లో అయితే భద్రపరిచారు ఇప్పటికీ చూడొచ్చు. ఆ ప్లేస్లోనే మీకు ఇప్పుడు మరొక మామిడి చెట్టుని అయితే వృక్షాన్ని అయితే నాటారు. ఒకసారి చూద్దాం టెంపుల్ దగ్గర మండపాన్ని అయితే. పెద్ద మండపం ఉంది ఆలయంలో. ఇక్కడ నుంచి మనకు ఆల్మోస్ట్ ఒక 500 మీటర్స్ 300 మీటర్స్ వరకు మండపం అయితే ఉంటుంది. ముఖ్యంగా ఈ ఆలయంలో చెప్పుకోవాల్సింది 1000 స్తంభాల మండపం. గర్భగుడి ముందు మనకు వచ్చేసి మొత్తం 1000 స్తంభాల మండపం అయితే ఉంటుంది. ఒకసారి చూడండి, ఇక్కడ నుంచి గర్భగుడి వరకు మనకు చుట్టూ 1000 స్తంభాలు అయితే దర్శనమిస్తాయి. ఈ ఆలయంలో మనకు వచ్చేసి మొత్తం 108 శివలింగాలను అయితే ప్రతిష్ఠించడం అయితే జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే సంతానం లేని వాళ్ళు వచ్చేసి ఆ మామిడి చెట్టు కింద ఉంటాయి కదా, పడతాయి కదా మామిడి పండ్లు, వాటిని తింటే మాత్రం సంతానం కలుగుతుందని భక్తుల యొక్క నమ్మకం. అయితే ఇతిహాసం ప్రకారం పార్వతీదేవి వచ్చేసి ఇక్కడ ఉన్న మామిడి వృక్షం కిందనే తపస్సు అయితే చేసిందట. అయితే మహాశివుడు అంటే శివుడు వచ్చేసి పార్వతిని పరీక్షించడానికి అగ్నిని అయితే పంపుతాడట. అప్పుడు పార్వతీదేవి వచ్చేసి విష్ణువుని అయితే ప్రార్థిస్తుందట. అప్పుడు మహావిష్ణువు అగ్నిని చల్లార్చడానికి శివుని తల మీద ఉన్న చంద్రుని చల్లని కిరణాలని ప్రసరింపజేశాడని కథ అన్నట్టు. తర్వాత శివుడు పార్వతి మీదుగా గంగని ప్రవహింపజేయగా పార్వతి గంగని ప్రార్థించి వారిద్దరూ శివుని భార్యలు అని చెప్పగానే మనకు గంగ అయితే పార్వతికి హాని జరపలేదట. అలా ఈ ఆలయంకి అయితే చరిత్ర ఉంది. మన గర్భగుడి ఎగ్జాక్ట్లీ బ్యాక్ సైడే ఇప్పుడు మనం చూస్తున్న మామిడి వృక్షం అయితే ఉంది. వెళ్ళినప్పుడు తప్పకుండా మీరైతే దర్శనం చేసుకోండి. మీరేంటంటే స్ట్రేట్గా వెళ్ళిపోతాం కదా, గర్భగుడి ఉంటుంది, గర్భగుడి బ్యాక్ సైడ్ ఉంటుంది, మీరు సైడ్కి వెళ్ళాల్సి ఉంటుంది. నేనైతే వెళ్ళినప్పుడు మిస్ అయ్యాను. మీరు వెళ్ళినప్పుడు అయితే తప్పకుండా ఆ బ్యాక్ సైడ్ వెళ్ళి మామిడి వృక్షాన్ని అయితే దర్శనం చేసుకోండి. ఇక్కడ మెయిన్ వచ్చేసే మామిడి వృక్షం. థ్యాంక్ యూ.